హాస్పిటల్కి వెళ్ళాము, నా రోగం నయం కాలేదు, నా వ్యాధి నయం కాలేదు, నా కుటుంబ సమస్యలు తొలగిపోలేదు, నేను ఎక్కడికి పోతే నా వ్యాధి నయమవుతుంది, నా రోగం నయమవుతుంది, నా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చాలామంది అడుగుతున్నారు. అవును ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మన యేసయ్య ఈనాటి అంశం ఏమిటంటే యేసుప్రభే పరమ వైద్యుడు. ఆయన వైద్యుడే కాదా, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. యేసుప్రభు వైద్యుడు. ఈ లోకంలో ఎంతో మంది వైద్యులు ఉన్నారు, వాళ్ళంతా కూడా యేసయ్యకు తగ్గినటువంటి వాళ్ళే. మరి యేసయ్య పరమ పవిత్రుడు, పరమ వైద్యుడు. ఆయన కూడా ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చారు. ఈనాడు వాక్యంలో మనం చూస్తాం, పేతురు గారి ఇంటికి వెళ్తాడు యేసుప్రభు. వెళ్ళినప్పుడు వారి అత్త ఏం చేస్తుంది తెలుసా, జ్వరంతో బాధపడుతుంది. మనం కూడా చాలా మంది జ్వరంతో బాధపడుతుంటాం, నిజమా కాదా? మరి యేసుప్రభు ఈరోజు చూసేపటి మనం చూస్తాం, జ్వరంతో బాధపడుతున్నటువంటి పేతురు గారి అత్త కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆమె మీద చేయి మించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ రోగం, ఆ జ్వరం పోతుంది. చూడండి, ఎవరి కాడికి పోతే నీకు జ్వరం తగ్గుతుంది? మన మామూలుగా డాక్టర్ కాడికి పోతే జ్వరం తగ్గుతుంది. మరి ఏసఐ కాడా? ఏసఐ పోయాడు వాళ్ళ ఇంటికి. మరి యేసుప్రభు వైద్యుడా కాదా? పరమ వైద్యుడైన వైద్యుల్లో పరమ వైద్యుడు ఆయన. ఆయన పరమ వైద్యుడు. ఈ వైద్యులకు అందరు కూడా ప్రథమ వైద్యుడు ఆయన. ఎందుకంటే భగవంతుడు అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని యేసుక్రీస్తుకు దయచేశాడు. అవును ప్రియమైన సహోదర సహోదరా, మరి ఈరోజు చూసిన చూస్తే ప్రభువు తన ఇంటికి వెళ్ళాడు. జ్వరంతో బాగా బాధపడుతుంటుంది. మనకు తెలుసు జ్వరం వచ్చే మన మనసు ఎట్టుంటుందో మనకు తెలుసు, మొక్క మొక్క పీకిపోతుంది, నిజమా కాదా? ఎవరికైనా జ్వరం నెలలో హల్లెలూయా హల్లెలూయా. జ్వరం వచ్చినప్పుడు చూడాలా, నువ్వు ఎన్ని పలహారాలు అడబెట్టినా కూడా తినలేరు, తింటారా? పొర్రపాటు కూడా తినలేరు. నీ రుచికి తెలియదు నీకు, అది రుచి ఎట్లా ఉంటుంది కూడా తెలియదు, ఆకలి అనిపించదు. అంతగా మనిషిని శతపథం చేస్తుంది జ్వరం అనేది. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ప్రభు ఈరోజు. ఆమె రాలేదు, ఎవరు పోయారు? యేసయ్య పోయాడు. ఆయన పోయి మరి ఏం చేశాడు, ఆమె చేయి పట్టుకొని తాకి ఆమె తల మీద ప్రార్థన చేశాడంతే. వెంటనే జ్వరం విడిపోయిందంట ఆమెను. చూడండి, మరి ఈరోజు ఎంతమంది జ్వరం వస్తుంటే ప్రభు చెంతకు వస్తున్నారా, డాక్టర్ చెంతకు వెళ్తున్నాం మనము? మన డాక్టర్ చెంత పోతుంటాం, ఎక్కువగా డాక్టర్ దగ్గర పోతుంటాం. మన విశ్వాసం తగ్గిపోతుంది, మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. కానీ ప్రభు అంటాడు, నీ విశ్వాసాన్ని బలపరచుకో కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని చెప్పాడు. పోయిన వారం మనం విన్నాం, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందామా? 12 సంవత్సరాల నుంచి బాధపడిందామా? 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీతో ప్రభు అన్నాడు, ఎవరో నా అంగీని తాకారయ్యా, ఎవరో నా అంగీని తాకారు, నాకు శక్తి నా నుంచి వెల్లువిడిపోయింది అని ప్రభు అంటున్నాడు. అది వాస్తవమైపోయినటువంటి సహోదరి సహోదరా. కీర్తన అంటాడు, అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచు తాకగానే ఆ స్త్రీ స్వస్థత పడింది. మరి అదేవిధంగా యాయూరు కుమార్తె, ఆమె చనిపోయిందని అందరూ కూడా ఏడుస్తున్నారు ఇంటి దగ్గర. కానీ ప్రభు లోపలికి వెళ్ళి, మీరంతా బీడికి పోండి, ఆ బిడ్డ చనిపోలేదు, నిద్రిస్తుంది అని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే ఆయన చేయి పెట్టి ప్రార్థన చేసి స్వస్థపరిచాడో ఆ బిడ్డ తిరిగి ప్రాణాన్ని తెచ్చుకున్నది. అప్పుడు అంటాడు ప్రభు, ఆ బిడ్డకు తినడానికి ఏమైనా ఇవ్వండి. ఎందుకన్నాడు ఆ మాట, తినడానికి ఏమైనా ఇవ్వండి అని? ఎందుకన్నాడు ఆ మాట? ప్రభు ఆమె చేయి పట్టుకొని లేపాడు, ఆమె లేచింది. మరణించింది అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజల దృష్టిలో ఆమె మరణించింది, కానీ ప్రభు దృష్టిలో ఆమె జీవించే ఉంది. మరి జీవంతో లేచినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఆమెకి ఏమన్నం ఉంటే తిండి పెట్టండి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు,
దయ్యాలు తినవు, గుర్తు పెట్టుకోండి. చనిపోయిన వాళ్ళు తినరు, నిజమా? చనిపోయిన దగ్గర పోయి నోట్లో పెట్టండి, తింటారా? తినదు. అమ్మాయి జీవంత లేసింది, జీవం గల వాళ్ళే ఆహారాన్ని భుజిస్తారు, జీవం గల వాళ్ళే. కాబట్టి ప్రభువు దానికి గుర్తుగా ఏమన్నాడు, ఆ అమ్మాయికి ఏమన్నా ఉంటే ఇవ్వండి తినడానికి అని చెప్పాడు. అది వాస్తవం దాని అనుకున్నటువంటి. కనుక ప్రియటువంటి సహోదరి సహోదరా, ఏసయ్యా ఎవరంట? హల్లెలూయా, బాగా నిద్ర వస్తున్నట్టుంది ఇక్కడ. ఎవరమ్మా ఏసయ్యా? ఎవరు? గట్టిగా పడి పరమ వైద్యుడు. ఏసయ్యా ఎవరంట? పరమ వైద్యుడు. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త తీసుకుందాం. మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త పర్యటించుచు వారి ప్రార్థన మందిరములలో బోధిస్తూ పరలోక రాజ్య సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధుల బాధ నిల్లా. ఇక్కడి నుంచి వినండి, ఏం చేస్తున్నాడు ఆయన? ప్రజల వ్యాధి బాధల నిల్లా పోగొట్టుచు ఉండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అదే యేసయ్యా? ప్రజల వ్యాధి బాధల నిల్లా పోగొట్టుచున్నాడు. ఎవరు పోగొట్టేది? ఎవరు? యేసయ్యా. మన దగ్గర ఎవరు? డాక్టర్లు పోగొట్టారు మనం వాళ్ళ దగ్గర పోతే. నిజమా కదా? వేలు ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గరికి పోతాం మనం, నిజమా కదా? క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళైతేనేమి, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళైతేనేమి, జ్వరంతో బాధపడేటువంటి బిడ్డలైతేనేమి, రకరకాల సమస్యలతో రోగాలతో బాధపడే ప్రతి బిడ్డ కూడా ఎక్కడికి పోతారు? డాక్టర్ దగ్గరికి పోతారు. కానీ ఏసయ్య ఏం చేస్తున్నాడు? ఈయన సువార్త పరిచర్య చేస్తూ ఆ పరిచర్యలో భాగంగా ఏం చేస్తున్నాడంటే ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొడుతున్నాడంట. అది అందరికీ గుర్తిస్తుందంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటారో వారికే ఆయన స్వస్థపరచగలడు. గుంపులో గోవిందులా కూర్చునిపోయే వాళ్లకు ఆయన ఏ స్వస్థత దయచేయడు. వచ్చి కూర్చొని ఆయన సన్నిధిలో ప్రభా ఈరోజు నా యొక్క ప్రార్థన ఆలకించయ్యని అప్పలోపం ఉన్నటువంటి ఏసయ్యను నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి అడుగు. నువ్వు తప్పకుండా పొందకపోతే, అప్పుడు నీ స్వస్థత కలగకపోతే అప్పుడు అడుగు దేవుణ్ణి. అలా కాకుండా అందరూ అలలి అంటున్నారు కదా, నేను కూడా అంటే ఏమైందిలే అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించాడు. ఈ ప్రార్థన అనేది గట్టిగా ఉండాలి. విశ్వాసం రాతి పునాది నిర్మించేటువంటి ఇల్లు వలె ఉండాలి నీ విశ్వాసం. కనుక ప్రియటువంటి సహోదర సహోదరా, ప్రభు పరమ వైద్యుడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన సువార్త పరిచర్య చేసే సమయంలో ప్రజల యొక్క వ్యాధి బాధలు ఎలా పోగొడుతూ ఉన్నాడంట. ఎందుకు? ఆయన పరమ వైద్యుడు కాబట్టి. తర్వాత 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశమంతటా కూడా వ్యాపించెను. అనేక విధములకు వ్యాధులతోను వేదనలతోను పీడింపబడు వారి అందరినీ పిశాచగ్రస్తులను మూర్చ రోగులను పక్షవాత రోగులను ప్రజలను ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఏస ఏం చేశాడంట? ఒట్టి చేతుల పంపలేదు, స్వస్థత పరిచాడు. ఆయన స్వస్థత పరిచాడు. చూడండి, మరి ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చున్నాము. నీ స్వస్థతను పొందుకొని పోవాలి. నువ్వు వెళ్ళే సమయంలో నేను గుడికి వచ్చాను, ఒట్టి చేతులు పోకూడదు. ప్రభా ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డ నీ మాట వినకపోతున్నాడా? నీ భార్య నీకు ఎదిరిస్తూ ఉందా? నీ బిడ్డలు తాగుడుపోతానికి బానిస అయినారా? అడుగు ప్రభుని అడుగు. ఇదిగో నీకు నీ చెంత కూర్చున్న ఎదురుగా ప్రభు, ప్రభా ఆ స్త్రీ వలె నేను కూడా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వలె విశ్వాసముతో ప్రభా ఆ బిడ్డను తాకగానే ఏ విధంగా స్వస్థత పొందిందో మేము కూడా నీ సంతకు వచ్చి నేను ప్రార్థిస్తూ ఉండగా ఆ విశ్వాసమే నా కూడా స్వస్థత కలిగించాలని ప్రార్థన చేయి. అవును ప్రేటువంటి సహోదరి సహోదర, ఏసయ్యా పరమ వైద్యుడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే గొప్ప వైద్యుడు ఆయన. ఎన్నో ఆ స్త్రీ అన్నది వాక్యంలో ఎన్నో చోట్లకి వెళ్ళిందంట, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిందంట, కానీ ఆ రక్తస్రావం అనేది ఆగిపోలేదు. మరి ఎలా ఆగిపోయిందంటే అంగి అంచులు తాకగానే
ఆ రక్తస్రావం ఆగిపోయింది. చూడండి, అందుకే చాలా మంది భక్తులు ఏం చేస్తుంటారంటే గురువులు వేసుకున్నటువంటి అంగీని తాకిపోతూ ఉంటారు. అది విశ్వాసం. ఆ అంగీ అచ్చును తాకుతే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనుకునేదామా. ఒకసారి ఏమైందంటే ఒక అబ్బాయికి అర్ధరాత్రి సమయంలో కడుపు నొప్పి వచ్చిందంట. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ అబ్బాయి అర్ధరాత్రి సమయాన ఒక డాక్టర్ని బాగా నమ్ముకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కడుపు నొస్తుంది మాత్రం ఇవ్వండి అన్నప్పుడు ఆ డాక్టర్ నిద్రమప్పులో 12:30 1 గంట ఆ ప్రాంతంలో పోయినాడు. పోయినప్పుడు నిద్రమప్పులో ఎలా ఉంటారు మనము, ఆ టైంలో లేపితే ఆవులిస్తూ ఉంటాము నడుపుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఆయన లేచి వచ్చి మాతనే పోయి ఏమిచ్చాడంటే చక్కా బట్టను ఇచ్చాడు. మన చక్కా బట్టు గుండీని ఇచ్చాడంట ఆయనకు. వెంటనే అబ్బాయి అది చూడలేదు, అది గుండె లేకపోతే మాతరాన్ని చూడకుండా ఇంటికి వెళ్ళి ఆ మాతరాన్ని మింగేశాడు. ఉదయం కల్లా ఏమైంది, ఆ అబ్బాయికి స్వస్థత అయిందా కాకుండా పోయిటదా? అయిందా? వెరీ గుడ్. అయిన అయిందంటే వాళ్ళ చేతులు ఎత్తండి. అయిందా? వెరీ గుడ్. హల్లెలూయా. అంటే మిగతా వాళ్ళ వాక్యం వినడం లేదన్నమాట. ఆ అబ్బాయి నమ్మాడు, విశ్వసించాడు, నా డాక్టర్ నాకు మంచిదే ఇస్తాడు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరికి పోతున్నా నాకు మంచిదే ఇస్తాడని నమ్మాడు కాబట్టి ఆ విశ్వాసమే అది మాత్ర కాకున్నప్పటికీ చక్క బటన్ అది మింగాడు, స్వస్థత పొందాడు. అది విశ్వాసం అంటే, నిజమైన విశ్వాసం. అది నిజమైనటువంటి విశ్వాసం అంటే ఎబ్రీలు రాసిన లేఖ చూస్తాం మనం. ఎబ్రీలు రాసిన లేఖ 11:1 చదువుకుందాం. ఎబ్రీలు రాసిన లేఖ విశ్వాసం అంటే ఏమిటి అనేది ప్రభు చాలా చక్కగా చెప్పాడు అక్కడ. ఎబ్రీలు రాసిన లేఖ 11:1 విశ్వసించుట అనగా, విశ్వసించుట అనగా మనము నిరీక్షించే విషయముల యందు, మనం నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట. నిస్సందేహంగా ఉంటాం, దాని అర్థం ఏంది, నువ్వు ఏదైతే చూడదలకుండవో, నీ జీవితంలో ఇది పలానా వ్యాధితో బాధపడుతున్నావు అది నువ్వు తెలియదు, నీకు ప్రభు చేత పోతే నాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పోయి ప్రార్థన చేస్తావో అదే నిజమైనటువంటి విశ్వాసం. అందుకే ప్రభు నిస్సందేహంగా ఉండుట మనము చూడచాలని విషయములను, మనము చూడచాడని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. నిశ్చయముగా ఉండుట పూర్వకాల మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని యొక్క ఆమోదం పొందిరి. చూడండి, దేవుని యొక్క ఆమోదం ఎలా పొందుతారంట, విశ్వాసం వలన. అబ్రహాము ఆయనకు విశ్వాసం వల్లే అందరి జాతులకు అందరూ కూడా ఆయన తండ్రి అన్నాడు. విశ్వాసానికి తండ్రి ఆయన. ఎలా అయినాడు ఆయన అంటే తన యొక్క విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే ఏమిటో కాదు, నువ్వు చూడజాలనేటువంటి విషయాలంతా కూడా నిశ్చయంగా నా జీవితంలో దొరుకుతాయి అని అనుకోవడమే అది విశ్వాసం అంటే. ఉదాహరణకు నువ్వు విషయంలో నీ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంది, నువ్వు ప్రభు చెంతకు వచ్చి ప్రభా నా బిడ్డకు స్వస్థత కలుగుతుందా, అది తెలుదు రైతుందో కాదు, కానీ నువ్వు విశ్వాసంతో గట్టిగా వచ్చి ప్రభు చెంత కడిగినప్పుడు అదే నిజమైనటువంటి విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని ప్రభు అంటున్నాడు, ఎవరికైతే అలాంటి విశ్వాసం ఉంటుందో దేవుని యొక్క ఆమోదాన్ని పొందారంట మనంతా కూడా. మరి మనమంతా కూడా ఆయన ఆమోదం కోసమే కదా ఎదురు చూసేది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను పరమ వైద్యుని, మరి నా నుండి మీరు స్వస్థత పొందాలనుకుంటూ ఉంటే మీకు ఉండాల్సింది అర్హత ఏమిటంటే విశ్వాసం కలిగినటువంటి జీవితం. విశ్వాసం కలిగినటువంటి జీవితం. మరి పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమె అనుకు ఉండవచ్చు, ఆమె నడవలేకపోయింది, ప్రభు చెంతకు పోలేకపోయింది. మరి ఎక్కడ ఎవరు వెళ్ళారు అక్కడికంటే ప్రభువే వెళ్ళాడు అక్కడికి. ఆయనకు తెలుసు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను చూసినప్పుడు ఆయన కడుపు తరుక్కుని పోయిందంట. వాక్యం చదివిస్తుంది ఆయన కడుపు తరుక్కుపోయిందంట. గొర్రెలు కాపర్లేటువంటి గొర్రెలు ఏ విధంగా ఉంటాయి, తన ఇష్టానుసారాన్ని అర్థ కాకుండా జీవిస్తూ ఉంటాయి. కాపరు ఉన్నటువంటి గొర్రెలు వారికంటూ ఒక పద్ధతి ఉంటుంది, వారికంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఉదాహరణకు మీకు కాపరి లేకపోతే మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటారు. భగవంతుడు మీకు కాపరిచ్చాడు కాబట్టి ఆ కాపరి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు విశ్వాస పదంలో.
మరి ఆ విశ్వాస పదము నడిపించే బాధ్యత కాపాడదైనప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడుకునే బాధ్యత ఎవరిది? గొర్రెలది. ఎవరు ఆ గొర్రెలు అంటే? మనమే. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసాన్ని నిలుపుకో. పరమ విభిన్నటువంటి యేసయ్యని జీవితంలోనికి ఆహ్వానించుకో. పేతురు అత్తగారు ఆహ్వానించింది తన ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువును నమ్మింది, నా దేవుడు నాకు స్వస్థత కలుగజేస్తాడు, నా దేవుడు నాకు స్వస్థత కలుగజేస్తాడు. ఒకసారి మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పి ఉన్నా నేను. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ తన బిడ్డకు అనారోగ్యంతో ఉంటే ముత్తకి తీసుకొని పోయింది. అలా చోటికి పోతే ఆమె కొన్ని ఎన్నో హాస్పిటల్ తిరిగిందంట, ఎంతో ఖర్చు పెట్టిందంట, కానీ తన బిడ్డకు నయం కాలేదు. ఒక స్త్రీ తన ఇంటి పక్క ఉన్నటువంటి ఒక స్త్రీ చెప్పింది, ఇదిగోనమ్మా నీ బిడ్డకు స్వస్థత కలగాలంటే నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నీకు జరగదు, ముత్తంకి వెళ్ళు. ఏసయ్య అక్కడ ఉన్నాడు, ఆయన యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంది, ఉనికి అక్కడ ఉంది, నీ బిడ్డకు అక్కడ తీసుకెళ్తే స్వస్థత కలుగుతుంది అని చెప్పినప్పుడు విశ్వాసంతో ఆ బిడ్డ తన బిడ్డను తీసుకుని వచ్చింది. మేము అడిగాను, అమ్మా నువ్వు నిజంగా విశ్వసిస్తున్నావు నీ బిడ్డకు స్వస్థత కలుగుతుందని, ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఆమె అంటుంది, ఖచ్చితంగా నా బిడ్డకు స్వస్థత చేస్తాడయ్యా అంటూ ఈ మాట అంటుంది. ఎలా నువ్వు నమ్ముతావంటే ఈ విధంగా చెప్తుందా, నడిపిస్తాడు నా దేవుడు, శబలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శబలోనైనా నన్ను విడువడు. వారు తల్లులు అంటాడు ప్రభు. మనము క్రైస్తవులు, మనకు తెలుసు ప్రభు గురించి, మనకు తెలుసు ఆయన అద్భుతాల గురించి, మనకు తెలుసు ఆయన ఎన్ని స్వస్థతలు చేశాడు బైబుల్లో. కానీ ఒక హిందూ స్త్రీ ఎప్పుడైతే ఆ స్త్రీ చెప్పిందో ఆమె విశ్వసించింది. ఆ విధంగా తన బిడ్డ తీసుకుని వచ్చినప్పుడు ఆ బిడ్డ స్వస్థతను పొంది తిరిగి వెళ్ళింది. ఆమె వచ్చి సాక్షి చెప్తుంది, ఎన్నో డబ్బులు నేను హెచ్చించానయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరిగాను నా బిడ్డ తీసుకొని, కానీ చివరికి ఆ తల్లి ఎక్కడ ఉన్నాడు పరమవైద్యుడు అంటే నా ఏసయ్య అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? నా ఏసయ్య పరమవైద్యుడు. ఆయన దగ్గరకు వచ్చిందే స్వస్థత కలిగింది. మరి నీకు నాకెందుకు స్వస్థత కలగడం లేదు? మరి నీ జీవితంలో నా జీవితం ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? కారణం అవిశ్వాసం. అవిశ్వాసంతో జీవిస్తున్నాం మనం. గుడికెళ్తే గోధుమలు ఇస్తారులే నాకు, గుడికెళ్తే నాకు నూనె ఇస్తారులే, ఏ గుడికి వస్తే నాకేమి ఇచ్చారని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నీ గుడి నాకేం చేసింది? గుడి నీకేం చేయాలయ్యా? గుడికి నువ్వు ఇవ్వాలి. పాత నిబంధన మనం చూస్తే ప్రభువే చెప్పాడు, ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా 12 వర్గాలు ఉన్నాయి, వాళ్ళంతా కూడా వాళ్ళ వర్గాలలో ఒక వర్గాన్ని దేవుని సేవ కోసం ఎన్నుకున్నారు వాళ్ళు. తెలుసా? యాజకులు అంటారు వాళ్ళని. ఆ యాజకులను పోషించే బాధ్యత ఎవరిదంటే 11 వర్గాల వారిది. వాళ్ళ పని ఇదే, బోధించడము, ప్రజలను నడిపించడము, దేవుని చెంతకు తీసుకురావడమే ఆ యాజకుల యొక్క పని. మరి ఎవరి బాధ్యత? నీది. చర్చిని పోషించేది చర్చి నిన్ను పోషించదు, గురువుకు నువ్వు పోషించాలి గురువును. మరి ఇంతమంది ఇన్ని గ్రామాలు ఉన్నాయి మీ దగ్గర, ఎవరు పోయిస్తాను నన్ను? ఎవరికి పోయిస్తానరా? ఎవరన్నా నేనవా? నాకు ఎవరన్నా వంట లేనప్పుడు, ఏదో చేసుకున్నప్పుడు ఎవరన్నా ఏం ఫాదర్ మేము అన్నం పెడతాం కానీ ఎవరు వచ్చారు నా కాడికి? రారు. ఎందుకు వచ్చారు? రారు. మరి గుడికి వచ్చి గుడి నాకేమి ఇచ్చింది, గుడి నాకేం చేసింది, గుడి నీకేం చేయదు, గుడికి నువ్వు చేయాలి. ఒకప్పుడు మన పేదవాళ్ళం, అందరం పేదవాళ్ళమే. అప్పుడు ఏం చేశారు? తెల్లోళ్ళు వచ్చారు మన దేశానికి. తెల్లోళ్ళు వచ్చి
మనందరి కూడా చదివించారు వారు. ఈరోజు పూర్వాభిల్ల బద్వేల్ ప్రాంతాన్ని చూసుకోండి, మర్యాపురం ప్రాంతాన్ని చూసుకోండి, ఎక్కడ చూసినా ఇంటికి ఒక టీచర్ ఉన్నారు, ఇంటికి ఒక టీచర్. ఎలా అయ్యారు వీళ్ళంతా, ఎలా అయ్యారు? భగవంతుడు వారి ద్వారా సహాయం చేశాడు మనకు. మరి ఈరోజు నీ కుటుంబంలో ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ కాలం మారిపోయింది. ఇప్పుడు నీ కుటుంబంలో భగవంతుడు దీవించి ఆశ్రయించాడు నిన్ను, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు నీకు, చక్కటి బిడ్డలు ఇచ్చాడు నీకు. నీ బిడ్డలు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటుండగా నువ్వు ఇట్లంటే ఎట్లా, ఇట్లా కాదు అలా ఇట్లా ఉండాలి. నీ చేయి పైకి ఎప్పటికీ, ఎంత ఉన్నా కూడా మనము ఆశ ఎక్కువ. ఒకసారి నేను ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆమె చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది, చాలా ఆస్తుంది వాళ్ళకు, చాలా ఆస్తుంది. తన కుమారుడు కూడా గురువే, ఆయన అమెరికాలో పనిచేస్తున్నాడు. పేదవాళ్ళకు బట్టలు ఇస్తుంటే ఆమె కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమక లేకుండా ఉందా, నిజమా కాదు, ఉందే అమ్మకం లేకుండా పేదవాళ్ళకు బట్టలు ఇచ్చేదానికి కూడా వచ్చారు వాళ్ళు. ఇక్కడ జరిగిన సంఘటన, నేను ఆరోగ్య మాత్రం ఉన్నప్పుడు జరిగింది ఒక సంఘటన. నేను అన్నాను పిలిచి, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం లేకుండా తక్కువ, నీ బిడ్డకు ఫోన్ చేసేసాను, ఇలాంటి చీరలు ఎన్నో వస్తాయని చెప్పిన. ఎందుకంటే నీ స్థానంలో ఏదో ఒక పేదవాళ్ళు వస్తే ఆమెకు దక్కుతుంది కదా, అది నీకు తక్కువని కాదని చెప్పేది. అదే స్థానంలో ఒక స్త్రీ వస్తే ఎంతో సంతోషపడుతుంది కదా ఆ చీరను తీసుకొని. కాబట్టి ఆశ ఎక్కువ మనకు, ఎంత ఉన్నా కూడా అంత సంపాదించాలి, సంపాదించాలి. చివరికి నీ సంపాదన ఎంతవరకు వస్తుందండి, ఎక్కడి వరకు వస్తుంది? గుంతవరకే. ఆ గుంతలో పోయినాక అన్నీ ఏమి నీ ఒంటిపైన ఉండవు, తన పడేస్తావు, గుర్తుపెట్టుకోండి. దానికోసం ఓ మనిషి ఆయాసపడుతూ ఆవేశపడుతూ ఎలా నిద్ర లేక తిండి లేక ప్రతిరోజు కూడా వెంటబడుతున్నాడు డబ్బు 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 అని. డబ్బులున్న వారి సంగతి చూడండి చాలా ఘోరంగా చనిపోతున్నారు. డబ్బులున్న వారి సంగతి చూడండి చాలా ఘోరంగా చనిపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, నీ సంపాదన కోసం పుట్టలేదయ్యా నువ్వు, నువ్వు సత్యం జీవాన్ని కనుక్కో. అది ఎక్కడుంది? అది నాలో ఉంది. పేతురుగా నడతాడు ప్రభు అడతాడు ఒకసారి మనకు ఆ సమయంలో, పేతురు ఇంతమంది నన్ను వదిలిపెట్టిపోతున్నారయ్యా, మరి నువ్వు కూడా నన్ను వదిలిపెట్టిపోతావంటే ఆయన ఒక మాట చాలా చక్కగా చెప్తాడు. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా, జీవమొసగు వివేవాకు ఉన్నది ప్రభు నీలోనే. ఆయన అనుకున్నాడు నేను ఎవరికాడికి పోనయ్యా, జీవాన్ని వసకే వాక్కు నీలో ఉందయ్యా, నేను నిన్ను విడిచిపెట్టిపోనన్నాడు ఆయన. మరి నిన్ను నన్ను అడిగితే ఏం చెప్తాం? డబ్బున్న చోటుకే పోతాం మనం, ధనమున్న చోటుకే పోతాం మనం. ఎవడు అయితే ఆస్తి అంతస్తులు ఎదుర్కొంటే సమాజంలో వారి పక్క పోతాం మనం. అది నీ ఎంట రాదు చివరికి. ఈ లోకంలో ఉన్నంత వరకు అవి నీ ఎంట ఉంటాయి. ఒక్కసారి నువ్వు ప్రాణాన్ని కోల్పోతే చివరికి నీ గుంత దగ్గర కూడా రావాయి, ముక్కలు పారైపోతుంది అంత కూడా. అందుకే ప్రభు అన్నాడు, పేతురు అనేటువంటి మాట నిన్ను కూడా నన్ను కూడా అడుగుతున్నాడు, నన్ను కూడా వదిలిపెట్టిపోతావా మీరని. మన మాట ఎలా ఉండాలంటే పేతురు వలె ఉండాలి. నేను ఎవరికాడికి పోవాలయ్యా, నీలో ఉంది జీవాన్నిచ్చే వాక్యం, నిత్య జీవం కోసం కదా మనం అందరం పోరాడేది ఈ లోకంలో, శాశ్వతమైన జీవితం కోసం కదా. మరి ఆ శాశ్వతమైన జీవితము నీ దగ్గర పెట్టుకుని ఎక్కడ చూస్తున్నారు అని తెలుగులో సామెతుంది కదా, సంకల పుల్లలు పెట్టుకొని ఊరంతా ఎత్తినట్టు ఉంది, సంకల పుల్లలు పెట్టుకొని ఊరంతా ఎత్తినట్టు ఉంది. ఆ భగవంతుడు నీలో ఉన్నాడు, నీ హృదయంలో. ఆయన వదిలిపెట్టి ఎక్కడున్నాడా అని ఎదుగుతూ పోతున్నారు. అందుకే భక్తులు అంటాడు, వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. Thank you.
మీ హృదయంలో ఉన్నాడు ఆయన. మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు పోతూ ఉంటాం, వెళ్ళగడికి వెళ్తూ ఉంటాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, ఆ కీర్తనకాడు అంటాడయ్యా, నేను ఎక్కడెక్కడో వెతికానయ్యా, చివరికి నాలో ఉండవు నువ్వు అంటాడు ఆయన. నీలో ఎప్పుడు ఉంటాడాయన? నువ్వు ఎప్పుడు మంచి పనులు చేస్తావో, 10 మందిని చూసినప్పుడు అసూయ చేత కూడా జీవిస్తావో, ఆకలితో ఆకలి ఉన్నప్పుడు నీ పక్కింటి వాడు ఆయన ఆకలి తెలుస్తావో, అప్పుడు నీ లేసే ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు ఏసై నీలో. అటు కాకుండా పక్కింటి వాడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే, ఆహా వీని పడగొట్టాలా అని ఆలోచనతో జీవిస్తావో, అప్పుడు ఎవరున్నారు నీలో? ఎవరున్నారు? సైతానుడు ఉన్నాడు. చెప్పరా? చెప్పరు. చాలా మంది చేస్తూ ఉంటాం కాబట్టి మన జీవితాల్లో మనం చేస్తూ ఉంటాం. అదే నిజమా కాదా? పక్కింటి బాగుపడుతుంటే ఎప్పుడు మన కన్ను వాళ్ళ మీద ఉంటుంది. అందుకే లారీలు బస్సులు రాస్తుంటారు ఏమని, నన్ను చూసి ఎడవకు నన్ను చూసి. మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి, ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకొని ఇతరుల యొక్క మంచి చేయాలనేటువంటి మనస్తత్వం జీవిస్తే నీ జీవితంలో కన్నీళ్ళు ఉండవు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కష్టాలు ఉండవు. ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు శ్రమలు బాధలు ఎక్కువతున్నాయి? కారణం, సైతానుడి జీవితం వల్ల మనం జీవిస్తున్నాం. సైతానుడు వెంటనే పొలపడుతుంటాడు, ఇదిగో పడగొట్టు, ఈ పక్కన వాడు బాగా వెతుకుతున్నాడు, పడగొట్టు, ఇదిగో నీకు ఆయుధం కావాలనా, నేను ఇస్తా. ఏంటి ఆయుధం? ఏంటి ఆయుధం సైతాన్ ఇచ్చేది? సాడీలు. సాడీలు చెప్పడం, నాలుక ఉంది కదా మనకు, ఎముకలు ఉండవు దీనికి, ఈ నాలుకకు ఎముకలు ఉండవు. లేనిపోయిన మాటలు వేస్తాం, నోటికి వచ్చిన మాటలు మాడతాం, నిందలు వేస్తూ ఉంటాం. అవి ఆయుధం, సైతాన్ యొక్క ఆయుధాలు మీకు ఇచ్చేటి. పొరపాటున ఆమె ఏమన్నా నిందనుకో, నిన్ను ఆమె గబ్బు కడుగుతా వాడు ఆ రోజు అంతా కూడా. నిజమా కాదా? ఆయన మన జీవితంలో జరిగేటి నేను చెప్పేది వాస్తవాలు. అందుకే ప్రభు అంటున్నాడు, పరమవైతుడు నేను, నేను ఎక్కడో లేను, నీ హృదయంలో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, నీ హృదయంలో చోటి నాకన్నాడు ఆయన. సైతాన్ని చోటిస్తే మన జీవితం అంతా కూడా రోగాలు పాలవుతుంటాం, మన జీవితం అంతా కూడా కష్టాలు పాలవుతుంటాం. మరి ఏసైకు నువ్వు స్నానం ఇచ్చి చూడు, పేతురంత గారు ఏ విధంగా స్వస్థత పొందుకున్నారు, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏ విధంగా స్వస్థత పొందుకున్నదో, చెక్కయ్య తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో, ప్రీత పౌలు గారు తన జీవితాన్ని మార్చుకుని ఎలా దేవుని యొక్క సేవకుడయ్యాడో, వాళ్ళంతా కూడా ఏసైకి స్నానం ఇచ్చారు, ఏసైకి స్నానం ఇచ్చారు వాళ్ళంతా కూడా. ఒకప్పుడు సైతానంతో స్నేహం చేశారు వాళ్ళంతా, కానీ పరమవైతుడు ఏసై అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోయాయి. మారుమనసు వచ్చింది వాళ్ళల్లో. ఎలా వచ్చింది వారు మారుమనసు అంటే, ప్రభువునందు వారికి ఉన్నటువంటి విశ్వాసం వలన, వారి యొక్క ప్రార్థన జీవితం ద్వారా వారికి మారుమనసు వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యోగు యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆయన జీవితం మనకు ఎంతో ఆదర్శంగా ఉంది. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఈ లోకంలో, సంపన్నుడైనప్పటికీ కూడా కష్టాలు పడ్డాడు. మనం అనుకోవచ్చు ఈ లోకంలో ధనవంతులకు కష్టాలు రావులే, వాళ్ళకి ఏం బాధలు ఉండవు అనుకోవచ్చు. పొరపాటు, ఎంత చెట్టుకు అంత గాలి. ధనవంతులకు నేను కష్టాలు ఆయనకు ఉంటాయి, పేదవాళ్ళకు ఉన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ తెలిసేది ఎవరంటే, ఎవరైతే ఏసైనందు విశ్వాసం కలిగి జీవిస్తారో వాళ్ళు జయిస్తారు, విజయాన్ని పొందుతారు వాళ్ళంతా కూడా. యోబు గ్రంథం తీసుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5:18. దేవుడు గాయపరచువాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంట? గాయపరచువాడు, కట్టుకట్టువాడు కూడా అంట. దెబ్బలు కొట్టువాడు, చికిత్స చేయువాడు కూడా, ఆరుమార్లు కష్టంలో నిన్ను కాపాడును. మళ్ళీ చదువు, ఆరుమార్లు మన కష్టాలు ఆయన మనలో కాపాడును. ఏడో మారు నీకు ఏ కీడును వాటిల్లదు. నీకు ఏ కీడును కూడా వాటిల్లనట. చూడండి, దేవుడు 6 సార్లు అవకాశం ఇస్తారట ప్రతి బిడ్డకు కూడా. ప్రతి
ప్రతి బిడ్డకు కూడా 6 సార్లు అవకాశం ఇచ్చి 7వ సారి నీకు ఏ కీడు కూడా తరపడేసాడు ఆయన. అంటే 6 సార్లు నేను బాధ పెడతాడు ఆయన, 6 సార్లు నేను బాగా నలగొడతాడు, 6 సార్లు నీకు శ్రమలు కలిగిస్తాడు ఆయన. ఎంచుకోడు నీ జీవితంలో. కానీ 7వసారి ఆయన ఏం చేస్తాడంట నీకు, 7వసారి ఏం చేస్తాడంట ఆయన, ఏ కీడును కూడా వాటిల్లేడంట. చూడండి, అది దేవుని యొక్క ఉద్దేశం. పరమవైతుడు యేసయ్య చేసేటువంటి గొప్ప మేలు నీ జీవితంలో ఏంటంటే, 6 సార్లు నువ్వు కష్టపడతావు జీవితంలో, కానీ 7వసారి ఏ కీడు నిన్ను తగలదు. కట్టువాడు ఆయనే, చికిత్స చేయువాడు ఆయనే, నిన్ను బాధ పెట్టేవాడు కూడా ఆయనే. కాబట్టి మరి ఎవరు లోకంలో పరమవైద్యుడు అంటే, యేసయ్య ఆయన ఈ లోకంలో పరమవైద్యుడు. ఆయన నమ్ముకొని జీవిస్తే ఏ రోగము కూడా నీ చెంతకు రాదు. ఎంతో మంది రోగాలతో వ్యాధులతో వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచాడు. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల. ఆరోగ్యమాతలో వచ్చినప్పుడు ఒక స్త్రీకి క్యాన్సర్ బాధతో బాధపడుతూ ఉంది. అక్కడ వచ్చి ఆమె ఏడు శనివారం రాత్రులు వచ్చి అక్కడ ఎంత చేసింది తండ్రి మరీ దగ్గర. మరి ఆమె వచ్చి సాక్ష్యం ఇస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ లేదు, ఏం లేదంట. చూడండి, ఆ స్త్రీ విశ్వాసం వల్ల స్వస్థత పొందింది. విశ్వాసంతో చేస్తే ఏదైనా ఖచ్చితంగా మనం పొందుకోగలం. క్యాన్సర్ అటువంటిదే నయం చేశాడు దేవుడు. చూడండి, ఏ డాక్టర్ దగ్గరకు పోలేదా, ఎవరు నయం చేయలేకపోయారు. అందుకే యేసయ్య పరమ వైద్యుడు అనింది. ప్రపంచంలోనే అయినా మనకు పరమ వైద్యుడు ఆయన. వాక్య సెలవిస్తుంది మార్కు సువార్త తీసుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5:34, మార్కు సువార్త 5:34 వచనం. అందుకు ఆయన ఆమెతో కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఆరోగ్యవతివై సమాధానంతో వెళ్ళిరమ్ము అని పలికాను. చూడండి ఏమన్నాడు దేవుడు అక్కడ, కుమారి బిడ్డా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మరి ఆ స్త్రీ కూడా ఏం చేసింది, ఎవరు ప్రార్థన చేయలేదు ఆమె కోసం. ఆమె వెళ్ళి మరితల దగ్గర ప్రార్థన చేసింది. ఆ చెట్టు కింద పడుకుండేది 9 రాత్రులు తల్లి దగ్గర. అందుకే ప్రభు వాక్యము ఏం చేస్తుంది, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ప్రతి బిడ్డతో కూడా దేవుడు అదే మాట అంటున్నాడు. ప్రతి బిడ్డతో కూడా అంటున్నాడు ఆ మాట, విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మన విశ్వాసం లేకుండా మా దగ్గరకు వచ్చి ఫాదర్ మా స్వస్థత కావాలంటే అసాధ్యం. మా ప్రార్థన ఉండాలి, నీ విశ్వాసం ఉండాలి, అప్పుడే రెండు కలిసినప్పుడే స్వస్థత అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. నువ్వు విశ్వాసం లేకుండా వచ్చి నాకు అది జరగాలంటే అసాధ్యం. గాలిలో దీపం పెట్టి అడుగుచుంటే ఏమవుతుంది, అది ఆరిపోతుంది. దాన్ని కాపాడుకోవాలి చేతులు పెట్టి, అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. కాబట్టి ప్రభు అనేది ఏంటంటే, నేను పరమవైద్యుని, కానీ నీ పెట్టుబడి ఏంటంటే నీ విశ్వాసం. నీ విశ్వాసం వలనే నీకు ఆరోగ్యం చేకూరుతుంది అంటాడు ఆ ప్రభు. కాబట్టి అలాంటి యేసయ్యను మనము ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అలాంటి యేసయ్యను మనం ఎప్పుడు గెలవబెట్టకూడదు. అపొస్తల కార్యం తీసుకుందాం, 3వ అధ్యాయం, అపొస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. అపొస్తల కార్యంలో 3వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారములు ఏమియు లేదు, నాకు ఉన్న దానిని నీకు ఇచ్చేదను. నజరేయుడకు, ఇక్కడ ఏంటంటే బాగా ఈ మాట, నజరేయుడకు యేసుక్రీస్తు పేరిట నీవు నడుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదము యొక్క మడుములు ఏమైనాయంట, తడపడగా వారు ఎగిరి గంతులు వేసి
నిలువబడి అటు ఇటు నడవసాగెను చూడండి యేసయ్య తాకడమే కాదు యేసయ్య నామమని చెప్పగానే యేసయ్య నామములో కూడా అంత శక్తి ఉంది యేసయ్య నామములో అంత శక్తి ఉంది కాబట్టి పేతురు గారు నా దగ్గర నాకాడ ఏమీ లేదు వెండి బంగారం నాకాడ ఏమి లేవు నీకు ఇవ్వడానికి కానీ యేసయ్య క్రీస్తు నామంలో నజరేతు యొక్క నామంలో నేను నీ చేయి పట్టుకుని తట్టుతున్నాను లేచి నడువు అన్నప్పుడు ఆయన కట్టలు పాదాలన్నీ కూడా పడిపోయినాయి అప్పటికీ లేచి నిలబడ్డాడు నడిచాడట కూడా చూడండి ఎంత బోయితుడు ఆయన పరమబోయితుడు యేసయ్య ఆయన పేరు కూడా అంత శక్తి ఉంది ఆయన పేరు కూడా అంత శక్తి ఉంది మరి ఈరోజు ప్రభువు నిన్ను నన్ను అడిగేది అదే నా ఎందుకు విశ్వాసం చూపిట నువ్వు స్వస్థతను పొందుతావు నువ్వు ఆరోగ్యాన్ని పొందుతావు నేటి సమాజంలో ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్ చూడండి కోట్ల మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు కారణం ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు మీరు హాస్పిటల్ చుట్టూ తిరగలేదు ఇప్పుడు కూడా ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మరి ఎవరు ఇచ్చారు నీకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు యేసయ్య దేవుడు ఇచ్చాడు కోట్లు తిప్పినా కూడా వాళ్ళ ఆరోగ్యం నయం కాకుండా ఉంది మరి యేసయ్య తెంటకపోతే నయం అవుతుంది ఆయన యొక్క పేరులో కూడా అతశక్తి ఉంది కాబట్టి ప్రభు చెంతకు రండి ఆయన యొక్క నామాన్ని కూడా స్మరించినప్పుడు మనకు స్వస్థత కలుగుతాయి యాకోబు గారి రాసిన లేఖ తీసుకున్నాం యాకోబు గారి రాసిన లేఖ 5వ అధ్యాయం చివరిగా చదువుకున్నాం యాకోబు గారి రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనం యాకోబు గారి రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనం మీరు ఎవడైనా వ్యాధిగ్రస్తుడు అయినచో ఇట్ ఈస్ ఓవర్ అతడు సంఘపు పెద్దలను పిలవలేను వారు అతని కొరకు ప్రార్థించరు ఎవరన్నా చేస్తున్నారు ఈ పని మీ సంఘంలో చేస్తున్నారా మీ గ్రామంలో చేస్తున్నారు ఎవరన్నా పొరపాటున ఎవరన్నా సిక్ అయ్యే చెబుతూ ఉంటే వాడు వానికంటే కావాలి దానికంటే కావాలి అనే వాళ్ళు ఉండరు కానీ సంఘపు దగ్గరికి వెళ్ళి పిలిపించి ఆయన కోసం ప్రార్థన చేద్దాం అనే వాళ్ళు ఎవరు ఉండరా లేరు ఈ కాలంలో పాపం ఎక్కువైపోయింది పండిపోతుంది ఎక్కడ చూసినా కూడా లోకంలో దౌర్జన్యం ఎక్కువైపోయింది అందుకే ప్రభు అంటాడు వాక్యంలో మీ గ్రామంలో మీ సంఘంలో ఎవరైనా సరే చప్పుతో పడి ఉంటే ఏం చేయాలంట మీ పెద్దలను పిలిపించాలి సంఘ పెద్దలను ప్రార్థన చేయండి వారి కోసం అంటున్నాం మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం మనం చాలా మంది మనం అడుగుతూ ఉంటారు ఎక్కడికి పోయినా ఫాదర్ మా కోసం ప్రార్థన చేయండి మా బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రార్థన చేయండి సంఘ పెద్ద యొక్క బాధ్యత వారి కోసం ప్రార్థించాలి తర్వాత మా ప్రభు నామమును వానిపై నెంబోయాలంట తైలము పోయాల ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో విశ్వాసంతో చేయాలంట అదేం చేసినా కూడా విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని ఏం చేస్తాడంట రక్షించును హల్లెలూయా 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 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని ఏం చేస్తాడంట రక్షిస్తాడంట ఎవరన్నా చేస్తాం అన్నమాట మనం చేయం సమయం దొరికితే ఇద్దరు ముగ్గురు కూర్చొని మూడవన్ని సులువచ్చు అట్లా చేస్తాం కానీ ఒక వ్యక్తి మన గ్రామంలో బాధపడుతున్నాడు అనారోగ్యంతో ఉన్నాడు ఆయన కోసం ప్రార్థన చేద్దాం అనే ఆలోచన లేదు ఎందుకంటే సైతానుడు ఎక్కువగా ఉన్నాడు ఈ లోకంలో వాక్యం చదివిస్తుంది సైతానుడు ఎలా ఉన్నాడంటే గర్జించే సింహం వలె ఉన్నాడంట సింహం ఎట్లుంటుందమ్మా ఆకలి ఉన్న సింహం ఎట్లుంటుంది తిరుగుతూ ఉంటుంది గర్జిస్తూ ఉంటుంది ఎక్కడ దొరికితే అక్కడ తినేద్దామా ఏం దొరుకుతుందా అని అట్లనే ఈ లోకంలో ఎవడు మంచిగా జీవిస్తున్నాడో వాడిని పట్టుకోవడానికి సైతానుడు సిద్ధంగా ఉన్నాడు మనమంతా కూడా వాడికి మగ్గిపోతాడు ఎక్కువగా అందుకే ప్రభు అంటున్నాడు జాగ్రత్త మీరు ఈ లోకంలో సైతానుడు గర్జించే సింహం వలె ఉన్నాడు వాడి చేతిలో పడితే నువ్వు నాశనమైపోతావు అంటాడు ఆయన మరి ఏసై లోకాన్ని ఎందుకు వచ్చాడు ఆయన యోహాన్ సువార్త చదువుకుని మార్చుగా లాస్ట్ చివరిగా యోహాన్ సువార్త 10:10 ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి యోహాన్ సువార్త 10:10 యోహాన్ సువార్త 10:10 దొంగవాడు దొంగిలించుటకు దొంగవాడు ఎదుగుతాడా దొంగలించుటకు హత్య చేయుటకు నాశనం చేయుటకు మాత్రమే వచ్చును కానీ నేను జీవాన్ని ఇచ్చుటకును
దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నువ్వు వచ్చిందని. సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిందని. చూడండి, లోకంలో యేసు ఎందుకు వచ్చాడంటే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిత్యమైనటువంటి నీ జీవితంలో జీవాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. కష్టాల్లో సుఖాల్లో మీరంతా కూడా బాధల్లో ఉన్నప్పుడు నిన్ను ఆయన లేవనెత్తడానికి లోకానికి వచ్చాడు. జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధికి ఇవ్వడానికి లోకానికి వచ్చాడండి యేసయ్య. దొంగవాడు ఈ లోకానికి వచ్చేది దొంగలించడం కోసం, దాన్ని దోచుకోవడం కోసం వస్తాడు ఆయన. మరి మన రక్షకుడు యేసయ్య, పరమవేదుడు యేసయ్య ఈ లోకానికి నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి లోపలికి వచ్చున్నాడు. ఆ జీవాధిపతిని మనము స్మరించుకుంటూ ప్రభా మా జీవితంలో కూడా ఆ జీవాన్ని ఎక్కువ ఇవ్వండి. సైతానికి మేము లోపడుకోకుండా నీ యొక్క సన్నిధిలో మేమంతా కూడా చేరి మా వాక్యంలో చెప్పిన విధంగా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థించేటువంటి మంచి మనసు మాకు దయచేయండి అంటూ ఆ దేవదేవుని వేడుకుంటూ ప్రార్థించుకుంటూ అందరం లేచి